రోజుల్లో మీరు ఏం ఒరగబెట్టారని చెప్పి ప్రజలకు సంతోషం చేసుకుంటున్నారు, పండుగలు చేసుకుంటున్నారు అనేది ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. పెన్షన్లు తప్ప మీరు ఏమన్నా ఈ రాష్ట్ర ప్రజలకు ఏమైనా ఒరగబెట్టారా అనేది ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రజలందరూ కూడా మీరు అదే 100 రోజుల సందర్భంగా మీరు ప్రజల వద్దకు వెళ్ళండి ఒక్కసారి. ప్రజలందరూ కూడా కాలర్ పట్టుకొని నిలదీస్తారు మిమ్మల్ని. పోలీసులు లేకుండా మీరు వెళ్ళండి. ఏం లేదు, ప్రజలకు గడప గడపకు వెళ్ళే పరిస్థితి లేదు. మరి ఈరోజు ఎవరిని పంపిస్తున్నారు స్టిక్కర్లకు అంటించడానికోసము? మరి సెక్రటరీలకు పంపిస్తున్నారు, సచివాలయ కార్యదర్శులకు. వాళ్ళకి ఏమీ పని లేదు, వాళ్లకు స్టిక్కర్ అంటించే కార్యక్రమంని అంటబెట్టడం జరిగింది. మరి ఈరోజు వాళ్ళకందరికి కూడా సుమారుగా 40,000-50,000 జీతాలు ఉంటే నెల నెల వాళ్ళకి ఏం పని లేకుండా వాళ్ళ కూర్చోబెట్టి ఈరోజు వాళ్ళ చేత ఇంటింటికి స్టిక్కర్ అతికించే కార్యక్రమం చేస్తుంది ఈ ప్రభుత్వం. ఎక్కడ ఎవరు కూడా నాయకులైన మేమందరం కూడా ఎక్కడ బయటికి వెళ్ళకూడదు, మీరందరూ కూడా హౌస్ అరెస్ట్ అని చెప్పి పెట్టడము. మరి ఈరోజు సోషల్ మీడియాలో కూడా చూస్తే మరి ఎక్కడన్నా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏదన్నా పోస్టు పెడితే వాళ్ళ మీద కేసులు, మరి వాళ్ళను లైక్ చేస్తే షేర్ చేస్తే వాళ్ళ మీద కేసులు. మరి ఎక్కడున్నాం మనం? మరి ఏ రాజ్యాంగం నడుస్తుంది ఈ రాష్ట్రంలో? మరి ఈ 100 రోజుల్లో నేను ఏమి చేయలేకపోయాను, దాన్ని ఏ రకంగా డైవర్ట్ చేయాలని చెప్పి మరి ఎవరో ఒకరిని మరి ఈ ఫీల్డ్లోకి లాగే ప్రయత్నం చేయొద్దని చెప్పి కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి నేను హితవు పలుకుతున్నానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.